హలో, నమస్తే అండి. ఈరోజు గులాబీ మొక్కలకి ఒక ఎరువు ఇస్తున్నాను. అది ఏంటంటే మనం ఒక మంచి లిక్విడ్ అన్నమాట. దాంట్లో అన్ని రకాలైన పోషకాలతోటి మనం తయారు చేసుకునేది. దాని వలన ఫ్లవరింగ్ బాగుంటుంది, పూత అది బాగా వస్తుంది. దీని అవసరమైతే మనం కాయగూరల మొక్కలకు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్లో మంచి పోషకాలు ఉంటాయి. మనం ఇది హోమ్ మేడ్ ఫర్టిలైజర్ అనమాట. దీంతో మనం ఇంట్లో ఉండే వేస్ట్ తోటే మనం తయారు చేసుకుంటాము. ఇదిగోండి ఈ ఫర్టిలైజరు. దీని తయారీ విధానాన్ని చూపిస్తాను. దీనికోసం 2 అరటిపళ్ళ తొక్కలు ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఎగ్ షెల్స్ 1-3, చిన్నగా ముక్కలైనా చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. 1-2 స్పూన్లు కాఫీ పొడి, 1-2 స్పూన్లు టీ పొడి తీసుకోవాలి. వాటర్ అన్నమాట, 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి ఇవన్నీ వేసి మరగపెట్టుకోవాలి. దీన్ని ఇలాగ అట్టి తొక్కలు వేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేసేసుకోవాలి. ఈ ఎగ్ షెల్స్ని మాత్రం మనం కడిగి ఎండబెట్టుకున్న తర్వాత వాటిని వేయాలి. మనం అలాగే మాత్రం డైరెక్ట్గా వేయకూడదు. టీ పొడి 2 స్పూన్లు టీ పొడి. దీంట్లో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాఫీ పొడి. ఈ కాఫీ పొడి టీ పొడి వేయటం వలన మొక్కలకి సాయిల్ అనేది ఎసిడిక్గా మారిద్ది. అది గులాబీ చెట్లకు కానీ పూల చెట్లకు కానీ చాలా ఇష్టము. అందుకని మనం ఈ రెండింటిని కూడా వీటితో పాటు మిక్స్ చేసుకున్నాము. ఇలాగ ఈ 4 వేసి బాగా మరగనివ్వాలి. దీన్ని ఇప్పుడు మనం 1 లీటర్ నీళ్ళు పోసాం కదా, అది కనీసం 3/4 లీటర్ అయ్యే వరకైనా మరగనిచ్చుకోవాలి. అప్పుడే వాటిలో ఉన్న పోషకాలన్నీ బాగా దిగుతాయి. ఇలాగ బాగా మరిగిన తర్వాత దాంట్లో చల్లారిన తర్వాత పెరుగు కలుపుకొని దాన్ని ఫర్మెంట్ చేసుకోవాలి. కనీసం 1 డే అన్న అంటే 24 అవర్స్ అన్న ఫర్మెంట్ చేసుకోవాలి. దీన్ని నేను చల్లారిన తర్వాత 1-2 రోజులు అలానే ఉంచేసా. దాంట్లో చల్లారిన తర్వాత నెక్స్ట్ డే మాత్రం పెరుగు కలిపాను. 1-2 స్పూన్లు పెరుగు కలిపితేనే మనకి ఇది ఫర్మెంటేషన్ బాగా జరిగి ఈ మరిగిన తర్వాత కూడా ఇంకా చల్లారిన తర్వాత ఈ పెరుగులో ఉన్న పుల్లదనం వలన ఇంకా ఏమైనా న్యూట్రిషన్స్ ఉన్నా కూడా వాటిలోంచి వెళ్ళి మొత్తం ఈ వాటర్లోకి డైల్యూట్ అయిపోతాయి. అప్పుడే మనకి ఇది ఒక మ్యాజికల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. దీన్ని మన మొక్కలకి వారానికి ఒకసారి ఇస్తే చాలు. మనం 20 డేస్కో 1 మంత్కో కంపోస్ట్ ఇచ్చినా చాలు. దీన్ని మాత్రం మనం రెగ్యులర్గా ఇచ్చినట్టయితే మన గులాబీ చెట్టుకి కావలసిన అన్ని రకాలైన కానీ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, జింక్, ఐరన్, ఇంకా మెగ్నీషియం, ఇలాగ మ్యాంగనీస్ అన్ని రకాలైనవి మాత్రం మన మొక్కలకి అందుతాయి. బనానా పిల్స్లో 0.3.14 నిష్పత్తిలో ఉంటుంది అన్నమాట. అంటే మనకి 3% ఏమైనా ఫాస్ఫరస్ ఉంటుంది, 14% మాత్రం పొటాష్ ఉంటుంది. ఇది బాగా పూల మొక్కలకి బాగా అవసరము. అలాగే దీంట్లో టీ పొడి, ఎగ్ షెల్స్ కూడా వేసాను. ఎగ్ షెల్స్ కూడా వేసాను. ఇప్పుడు దీంట్లోనే మనం దీన్ని 24 అవర్స్ మాత్రం నానబెట్టించాలి. ఇది నేను ఆల్రెడీ చేసి 2 డేస్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో 1-2 స్పూన్లు పెరుగు కలుపుతున్నా. ఇలాగ ముందే కలిపి పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను కలిపాను, మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను. ఇలాగ పెరుగు కలిపి పెట్టుకోవాలి. ఈ పెరుగులో కూడా మంచి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఇలాగ మనం ముందే పెరుగు కలిపి పెట్టుకోవటం వలన బాగా ఫర్మెంట్ అవుతుంది. దీంట్లో ఉన్న పోషకాలన్నీ లిక్విడ్లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని మన గులాబీ మొక్కలకు ఇస్తాను. ఒకసారి గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి. రోజా ఫ్లవరు మొగ్గలు కూడా చాలా బాగున్నాయి అన్నిటికీ ఫ్లవరింగ్. ఇప్పుడు ముందు వీటిని కొంచెం ప్రూన్ చేద్దాం. అన్నీ గులాబీ పూలు పూసి వెళ్ళిపోయి ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ గులాబీ మొక్కలకి. ఎండిపోయిన పూలని ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉంటేనే కొత్త చిగుళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తూ ఉంటాయి.
అనమాట. ఇంకా దీనికి అన్ని ఫ్లవరింగ్స్ వస్తుంది. చూడండి ఇక్కడ మొగ్గలు రెండు ఉన్నాయి, ఇక్కడ వరకు తీసేసి అటువైపు ఆ చెట్లు కూడా తర్వాత ప్రూన్ చేస్తాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఆల్రెడీ కొమ్మ వచ్చేస్తుంది, కొత్త కొమ్మ. దీంట్లో చూడండి కిచెన్ వేస్ట్లో గులాబీ మొక్కలు వచ్చేసినాయి, మన టమాటా మొక్కలు వచ్చేసినాయి, వాటిని తీసి పెట్టాలి. అటువైపు కూడా చాలా వచ్చింది. ఇదిగోండి ఇది మన దాలియా మొక్కలతో పాటు రీపాటింగ్ చేసింది, దీనికి ఫ్లవర్ కూడా వచ్చింది కానీ చెట్టు అయితే మార్పు అయితే ఏం కనిపించటం లేదు. ఎలాగ ఎండిపోయిన ఆకులను తీసేస్తే ఎప్పుడైనా కానీ మన గులాబీ చెట్లకి కరెక్ట్గా ప్రూన్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే అది ఫ్లవరింగ్ బాగా వస్తుంది. అన్నిట్లో టమాటా మొక్కలు వచ్చినాయి. ఇంకా మొగ్గలు మాడిపోతాను. వైట్ రోజ్ ఇది పూర్తిగా ఇచ్చకుండానే మాడిపోతుంది. మొగ్గ చూడండి ఎంత పెద్దగా ఉందో. బాగుంది. ఒక 2 డేస్ ఉంచి తీసేసాం, దాని పని కూడా అయిపోతాం. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకేదో తిరిగి తీసేసాం, ఎల్లో కలర్ ఫ్లవర్ కూడా అయిపోయింది. ఫ్లవర్స్ మంచిగా వస్తాయి. ఇదిగో చూడండి ఏమిటి, పురుగులు వచ్చేసి కీటకాలు తినేస్తూ ఉంటాయి. ఇదిగోండి ఆ మధ్య ప్రూన్ చేసిన మొక్క చక్కగా అన్ని మొగ్గలు వచ్చేసినాయి. ఇక్కడ ఒకటి, ఎక్కడ ఒకటి, బాగున్నాయి మొగ్గలు. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇద్దాం. వీటిని 1:5 రేషియోలో మనం మన మొక్కలకి ఇవ్వాలి. వాడేసుకొని ఇస్తున్నా. ఇది మ్యాజిక్ ఫర్టిలైజర్ అనొచ్చు, అంత బాగా పనిచేస్తుంది మొక్కలకి. దీన్ని కూడా ఎండబెట్టి మొక్కల్లో వేస్తా. ఇది మ్యాజిక్ ఫర్టిలైజర్ అనమాట మొక్కలకి. మనకి టీ పొడిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మనకి బనానా పీల్స్ లో మాత్రం నైట్రోజన్ ఉండదు, ఓన్లీ ఫాస్ఫరస్ 3% ఉంటుంది, 14% పొటాషియం ఉంటుంది. అందుకే మనం బనానా పీల్ అనేది మన మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. ఇలాగ ప్రతి చెట్టుకి ఇచ్చేస్తాను. ఇంకా మనకి ఎగ్షెల్స్లోనేమో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎగ్షెల్స్లో. మళ్ళీనే మన పెరుగులోనేమో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం వీటిని మాత్రం తప్పకుండా మన మొక్కలకి ఒక మ్యాజికల్ ఫర్టిలైజర్ లాగా మాత్రం ఇవ్వాలి. దానివల్ల ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇందులో కాఫీ పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేసాము. దాంట్లో కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఎక్కువగా ఉండి ఫ్లవర్స్ అనేది బ్రైట్గా రావటానికి ఉపయోగపడతాయి. మన టీ పొడి కూడా అంతేను. ఈ విధంగా ఇవన్నీ వేసుకోవటం వల్ల మనకు సాయిల్ కూడా ఎసిడిక్గా మారిద్ది. ఇప్పుడు మన చెట్లకు అవసరమైనటువంటి నైట్రోజన్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, పొటాష్ ఉంది, కాల్షియం ఉంది,
మెగ్నీషియం ఉంది, ఇట్లాగ అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ మ్యాజికల్ ఫర్టిలైజర్ని మాత్రం మనం తప్పకుండా మన మొక్కలకు వారానికి ఒక్కసారి కనుక ఇలా లిక్విడ్ రూపంలో ఇచ్చినట్టయితే మొక్కలు బాగా పెరుగుతాయి, పూలు పోస్తాయి.